హాయ్ అండి, నమస్తే అండి. తెలుగింటి అత్త కోడల రుచులకు స్వాగతం అండి. ఈరోజు సండే కదా, చికెన్ చేసుకుందాం. అందు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు చికెన్ ఎలా చేయాలో చూపించండి అని. అంటే మీకు వచ్చిన వాళ్ళు కాదు, హౌస్ వైఫ్లు కాకుండా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగారు. వాళ్ళ కోసం మరి చూపిస్తున్నాను నేను. ఇది శుభ్రంగా కడుక్కున్నాం అండి. ఈ కడుక్కున్న దానికి పెరుగేసి మళ్ళీ కడుగుతాను నేను. పెరుగు నిమ్మకాయ వేసి కడుగుతాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇది కడిగేసిన తర్వాత చూపిస్తానండి. అంటే నీసు వాసన అది లేకుండా నీట్గా ఉంటుంది. ఈజీగా ఇంట్లో హౌస్ వైఫే కాకుండా బ్యాచిలర్స్ ఉంటారు కదండి, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, వండుకుని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈజీ పద్ధతిలో కుక్కరే పెట్టేసి చూపించేస్తాను నేను మీకు ఈరోజు. ఇదిగోండి పెరుగు చిన్నర కప్పు, ముందు శుభ్రంగా కడుక్కున్నాక ఇలా మేము పెద్ద పెద్ద ముక్కలే వేసేస్తానండి నేను. చిన్న ముక్కలని కాదు, పెద్దగానే వేసేస్తాను ముక్కలు. మీకు మీరు నచ్చిన విధంగా మీరు కోసుకోండి. మా వీడియోస్ అన్నీ చూస్తున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ప్రెస్ చేయమని మరీ మరీ కోరుకుంటూ వంటలోకి వెళ్దామండి. ఇది ఇలా పెట్టాం కదా, అస్సలు వాసన లేకుండా బాగుంటుంది. ఇక ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. రెండే రెండు ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అండి బాగా. ఇగో పచ్చిమిరపకాయలు ఒక రెండు, అలాగే ఎల్లుల్లిపాయలు పేస్ట్. చికెన్ పట్టించటం కోసం ఇది. రెండు కొబ్బరి ముక్కలు చిన్నవి, నాలుగు జీడిపప్పు పలుకులు, కొన్ని గసగసాలు, అది పేస్ట్. అది కూరలో కమ్మదానం కోసం వేసుకుంటాం. అప్పుడు పేస్ట్ చేసిన తర్వాత కూర వేసేటప్పుడు చూపిస్తానండి. ఇది నాలుగు జీడి పలుకులు, కొంచెం గసగసాలు, చిన్న కొబ్బరి ముక్క, ఉప్పు ఉప్పు కారం కళ్ళుప్పు వేస్తాం ఎందుకంటే మంచిదని. ఇది గరం మసాలా, ఇది ధనియా పౌడరు, నూనె. ఇప్పుడు ఎలాగ అనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. కోడి మాంసంలో ఆయిల్ ఉంటుందండి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకుందాం. అదిగోండి నూనె. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మొక్కుతుంది, అలాగే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఈ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేస్తుందా. ఒకసారి కలుపు బ్రౌన్ కలర్ వచ్చిన కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ మాంసం వచ్చింది, దీంట్లో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాం అంతే, ఇంకేం వేయలేదు. ఒక్క నిమిషం అలాగ మాట్లాడు. పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. ఈజీ పద్ధతి మాంసం తెచ్చుకోవటం, అన్నీ రెడీ పెట్టుకోవటం, వేసేసుకోవటం. ఇదిగోండి ఇలా మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకునేది వేసేస్తాం ఉప్పు కారం వేసేస్తాం. ఇదిగోండి కళ్ళుప్పు సరిపడా, నేను సరిపడా తీసుకున్నాను, కాలకపోతే వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి నాలుగు స్పూన్లు కారం. ఇదిగోండి నాలుగు రబ్బలు కరివేపాకు,
ఇదో రెండు పుదీనా చిన్న స్పూన్ అండి ఇది సాల్ట్ స్పూన్ ధనియాల పొడి రెండున్నర వేసేయండి మేము ధనియాల పొడి మసాలా పొడి చేసుకుని ఉంచుకుంటాం ఇది గరం మసాలా అంటే చెక్క తర్వాత లవంగాలు యాలకాయలు పొడి చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట అంతే ఇంకేం ఉండదు అంత చాలా తక్కువ వేసుకుంటాం ఇది ఈ మసాలా ఒక స్పూన్ నర వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వేసాను కదా దింపేటప్పుడు ఒక స్పూన్ వేస్తానండి కొంచెం వాటర్ వేసుకుందాం ఒక అరకప్పు వేసుకుందాం అండి ఎక్కువ వద్దు అంతే కొద్దిగా అలా పోసాను ఇంకో చూడండి అంతే అంతే వాటర్ వాటర్ ఎక్కువ వచ్చింది కొంచెం ఒక గ్లాసు ఒక అరకప్పు నీళ్ళు పోసుకోవాలి అంతే సార్ ఇదిగో వాటర్ పోసిన తర్వాత వాటర్ పోసాం కదా విజిల్ పెట్టేసుకుందాం ఈ వాటర్ పీల్చుకునే వరకు రెండు విజిల్ వేసుకుందాం చిన్న సెట్గా చెప్పుకుందామండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ వాతావరణం వర్షాకాలం వచ్చేస్తుంది కదా ఇప్పుడు జూలై నెల వచ్చేస్తుంది జూన్ నెల నెల మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు వర్షం అది వాటి వల్ల కోల్డ్ ఎక్కువగా వచ్చేసి ఉంటుంది మనకి కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది అల్లాడిపోతున్నాం కదా అందరూ భయపడిపోతున్నాం ఇంటికే పరిమితం అయిపోయాము బయటికి వెళ్ళడానికి భయపడిపోతున్నాం ఇలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నాలుగు లవంగాలు ఇంటాలపాతి నలుగురికి కావాల్సిన టీ పెట్టుకుని తాగుదాం అండి పొద్దున్నే ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే కోల్డ్ తగ్గిస్తుంది అలాగే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది బ్రెయిన్ దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా కూడా దాని ఇది బాగుంటుంది పవర్ బాగుంటుంది అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాల గింజలు ఒక ఐదు ఆరు మిరియాల గింజలు చిన్న అల్లం ముక్క ఇవి కచ్చపిచ్చ దంచుకుని పొయ్యి మీద పెట్టుకుని డికాస్ట్ మరగబెట్టుకుని వడకట్టుకుని నిమ్మకాయ పిండుకుని అందులో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం తాగితే వేడివేడిది చాలా బాగుంటుందండి అలా చేసి చూడండి మేము చేస్తున్నాం మీరందరూ కూడా అలా సంతోషంగా ఉండాలని ఈ సెట్గా చెప్పానండి మీరందరూ అనుకూలంగా ఉంటే పాటించండి ఫ్రెండ్స్ ఇది మూడో విజిల్ ఫ్రెండ్స్ మూడో కొంచెం ఎగరబెడదాం మూడు విజిల్లు వచ్చినాయి ఇదిగోండి మూడు విజిల్ వేసాం మనం మూడు విజిల్కి ఇలా వచ్చి కొంచెం వాటర్ కింద ఉంది కదా అది ఇనిగిపోద్ది ఐలో పెట్టేసుకుంటే ఇప్పుడు ఇది జీడిపప్పు నాలుగు పలుకులు అలాగే రెండు చిన్న కొబ్బరి ముక్క గసగసాలు అంతే పేస్ట్ అసలు చికెన్ కూర తిన్నారంటే వదిలిపెట్టరు రోజు చేసుకుని తింటారు బ్యాచిలర్స్ వాళ్ళందరూ అయితే అంత బాగుంటుంది కూర అడుగుతుంది ముక్క కూడా అది అలా ఉడికిపోయింది మెత్తగా ఇందాక గరం మసాలా వేసాను కదా వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తాను తక్కువ వేసాను ఇందాక ఒక అర స్పూన్ వేసాను ఇప్పుడు ఒక అర స్పూన్ గరం మసాలా ఘాటు ఉండదు మనం కూర వండుకుని తిన్న ఫీలింగ్స్ చాలా బాగుంటుంది ఈ ఊడుకు మీకు నాలుగు రోజులు ఉన్నా సరే తినచ్చు నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుకుని తినచ్చు మొక్కలు చూసారు కదా మేము అంత పెద్ద 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 మొక్కలు వేసామో
మీకు అనుకూలంగా మీరు చేసుకోండి. ఇదిగోండి ఎలా ఎలా వచ్చేస్తుంది చూసారా, అది అలా ఊడిపోతుంది ముక్క, ఉడికిపోయి ఉడకపోతామంటూ ఉండదు. మూడే మూడు విజిల్లు. అన్నీ వేసేసుకున్నాం కదా కూరలోకి, వేయవలసినవి అన్నీ వేసేసాం కదా, ఇంకా కూర దించుకోవటమే. ఒక రెండు నిమిషాల నుంచి ఈ వాటర్ చేంజ్ అవుతుంది. ఇదిగో ఇది ఈ ఊరింది కదా, ఇందులో ఆయిల్ అదిని ఆయిల్ తేలే వరకు ఒక్క నిమిషం ఉంచుకొని దింపుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ కూర చూసారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా యూజ్ చేస్తారని, బాగా మా వీడియో చూస్తారని, చూసి మీరందరూ కూడా ఫాలో అవుతారని మేము ఎలా చేసుకున్నామో మీకు తెలుస్తుంది కదా. ఇది కూడా నా పాతకాలం వంటే తప్ప కొత్తగా వెరైటీగా చేసింది ఏమీ లేదండి, అవన్నీ ఎప్పుడు వేసుకున్నాయే. ఈ విజిల్లు అదే ఏట మాంసం కూర అనుకోండి, మూడేసాం కోడి మాంసం కనుక, అది కూడా బాయిలర్ చికెన్ కదా, అందుకు మూడేసాం. అదే మీరు ఏట మాంసం వండుకోవాలి లేకపోతే నాటుకోడి వండుకోవాలనుకోండి, ఒక ఐదు విజిల్లు వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. కొత్తిమీర ఉంటే మీరు జల్లుకోవచ్చు. నేను కొత్తిమీర వేయట్లేదు, వేయను కొత్తిమీర ఇందులో. మనం పోసింది ఒక గ్లాసు నీళ్ళు అంతే, మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కూర, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. అదిగోండి కూర రెడీ, కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది కదా కూర, చిన్న మంటలో పెట్టాను ఎందుకంటే ఆయిల్ బయటికి వదులుతుంది. అలా వదిలిన తర్వాత ఒక అర నిమిషం అలా ఉంచి కట్టేసుకుందాం ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మెత్తగా ఉడికిపోయింది ముక్క, చాలా నీట్గా కూర, అదిగో ఆయిల్ కూడా పైకి తేలుతుంది. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ కట్టేసుకుందాం. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. మాకు చూసి మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ మళ్ళీ మరీ ఇన్ని రుచులతో మీకు కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్ అండి, నమస్తే అండి.